Are you ready? सो फ्रेंड्स ఎవ్వరు ఊహించని వాట్సాప్ లో ఒక అద్భుతమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ కరోనా వైరస్ కు సంబంధించి ఒక అద్భుతమైన మెసేజ్ మనకు వాట్సాప్ లో యాడ్ కావడం జరిగింది అన్నమాట. సో చూడండి, ఎన్ని రోజులుగా లేని ఈ అప్డేట్ మనకు 2 సంవత్సరాల తర్వాత మనకు వాట్సాప్ లో మనకు అప్డేట్ కావడం జరిగింది. సో ఈ యాడ్ అయినటువంటి ఈ మెసేజ్ ఏంటంటే చూడండి, టుగెదర్ ఎట్ హోమ్ అనే స్టిక్కర్స్ తో మనకు మన ఫ్రెండ్స్ ని మనము మెసేజ్ అనేది చేసేటట్టు, అలాగే మనకు స్టే ఎట్ హోమ్ స్టే సేఫ్ అని మనకు మెసేజ్ ఎవరైతే ఇస్తున్నారో మన ఫ్రెండ్స్ కావచ్చు మెసేజ్ రూపంలో ఇస్తున్నాగా, మనము స్టిక్కర్ రూపంలో వాళ్ళకు మనము మెసేజ్ అనేది చేయవచ్చు అన్నమాట. సో టుగెదర్ ఎట్ హోమ్ అనే కొత్త అప్డేట్ అనేది మనకు వాట్సాప్ లో యాడ్ కావడం జరిగింది. సో ఈ అప్డేట్ ని మనము ఎలా యాడ్ చేసుకోవాలి మన వాట్సాప్ లోకి అనేది నేను కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో వాట్సాప్ న్యూ అప్డేట్ అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క వాట్సాప్ ని ప్లే స్టోర్ ఓపెన్ చేసి అప్డేట్ అనేది చేసుకోండి. సో నాకైతే అప్డేట్ వచ్చేసింది. సో నేను ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక కాంటాక్ట్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఎమోజీ ఆప్షన్ ఉంది కదా స్టిక్కర్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మనము మన ఫ్రెండ్స్ కు రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఈ విధంగా సెండ్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా కాకుండా ఇక్కడ మనకు ఇక్కడ మైక్ సింబల్ కింద మనకు ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకు టుగెదర్ ఎట్ హోమ్ అనే కొత్త అప్డేట్ అనేది మనకు వాట్సాప్ లో రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ అప్డేట్ ని మీరు ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకు టుగెదర్ ఎట్ హోమ్ అనే అప్డేట్ మనకు వాట్సాప్ లో రావడం జరిగింది రీసెంట్ గా. సో జస్ట్ ఇది 260 KB మాత్రమే ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి మీ యొక్క వాట్సాప్ లో మీరు యాడ్ అనేది చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఈ స్టిక్కర్స్ అన్ని మనకు మీ యొక్క వాట్సాప్ లో యాడ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అనమాట, మీరు స్టిక్కర్ రూపంలో మీ యొక్క ఫ్రెండ్స్ కు మీరు మెసేజ్ అనేది చేయవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి మనకు సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి మీరు డైరెక్ట్ ఇప్పుడు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఇక్కడ యాడ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వి విల్ డూ దిస్ టుగెదర్. సో చూడండి ఈ విధంగా మీరు అందరు ఇంట్లోనే ఉండండి, ఈ విధంగా మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే మనకు యాడ్ కావడం జరిగింది. సో చూడండి, ఆర్ యూ ఓకే అని ఈ విధంగా మనము ఒక మెసేజ్ ఒక చూడండి స్టిక్కర్ రూపంలో మనము మన ఫ్రెండ్స్ ఒక సెండ్ అనేది చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ స్టేయింగ్ ఎట్ హోమ్ అని ఈ విధంగా మీరు ఇంట్లోనే ఉండండి అని ఈ విధంగా మనకు స్టిక్కర్ రూపంలో మనం మన ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక మెసేజ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో చూడండి ఈ విధంగా మనకు వాట్సాప్ లో కొత్త అప్డేట్ అయితే యాడ్ కావడం జరిగింది. టుగెదర్ ఎట్ హోమ్ అనే అప్డేట్ మనకు రీసెంట్ గా వాట్సాప్ లో యాడ్ కావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఓకే స్టిక్కర్ కావచ్చు, అలాగే స్టేయింగ్ ఎట్ హోమ్ కావచ్చు, ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ కు స్టిక్కర్ రూపంలో మీరు ఇక్కడ చూడండి యు ఆర్ మై హీరో ఈ విధంగా మీరు స్టిక్కర్స్ రూపంలో మీ ఫ్రెండ్స్ కు స్టిక్కర్స్ అనేవి మెసేజ్ రూపంలో మీరు సెండ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు కూడా వచ్చిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్ అయితే వస్తుంది. సో రాని వాళ్ళు వెయిట్ చేయవలసిందే. బీటా టెస్టర్ వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 100% ఈ అప్డేట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.